హలో ఫ్రెండ్స్, ఇదే ఉప్పల్పాడు పక్షి సంరక్షణ కేంద్రం. దీని లోపల ఏమేమి ఉన్నాయి విశేషాలు అన్నీ మనం ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళి చూద్దాం లోపల. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుంటూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి బయలుదేరి ఉప్పల్పాడు పక్షి సంరక్షణ కేంద్రానికి వెళ్తున్నాం. ఉప్పల్పాడు వెళ్ళాలంటే గుంటూరు నుంచి నంది వెలుగు వెళ్ళే రోడ్డులో ఉప్పల్పాడు గ్రామం వస్తుంది. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పుడు మనకు ఎడం వైపు కనిపిస్తున్నది NH-16 చెన్నై టు కోల్కతా హైవే. ఇది సిబార్ డెంటల్ కాలేజ్ అండి, తక్కలపాడు గ్రామం దగ్గరలో ఉన్నది. చూడండి, చుట్టూ పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణము. జొన్న పంట, మిర్చి పంట వేసి ఉన్నారు రెండు వైపులా. ఇప్పుడు మనం ఉప్పల్పాడు గ్రామం చేరుకున్నాం. బర్డ్ శాంక్చురీ వెళ్ళటానికి ఉప్పల్పాడు గ్రామం లోపలికి వెళ్ళే అవసరం లేదు. ఊరు బయట నుంచే మనకు బోర్డు కనిపిస్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే 100 మీటర్ దూరం వెళ్తే అక్కడే మన బర్డ్ శాంక్చురీ ఉంది. హలో ఫ్రెండ్స్, ఇదే ఉప్పల్పాడు పక్షి సంరక్షణ కేంద్రం. చూడండి, ఈ పక్షులన్నీ వలస వచ్చిన పక్షులు. ఇవి దాదాపు ఆస్ట్రేలియా, సైబీరియా, బంగ్లాదేశ్, శ్రీలంక, బర్మా, పాకిస్తాన్ మొదలైన దేశాల నుంచి ఇక్కడ వలస వస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చి అవి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేస్తూ ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. దాదాపు ఒక 6 నెలలు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ వాతావరణం వాటికి అనుకూలంగా ఉంటుంది. ఆ టైంలో దాదాపు సెప్టెంబర్ నుంచి మార్చ్ ఎండ్ వరకు ఇక్కడే ఉంటాయి ఇవి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతాయి. ఫ్రెండ్స్, దీని లోపల ఏమేమి ఉన్నాయి విశేషాలు అన్నీ మనం ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళి చూద్దాం లోపల. ఇది బర్డ్ శాంక్చురీ మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 10 రూపీస్, కెమెరా ఉంటే 25 రూపీస్, పార్కింగ్ ఫీజ్ 20 రూపీస్. మన ఇప్పుడు ఉప్పల్పాడు పక్షి సంరక్షణ కేంద్రంలో ఉన్నాం, అంటే బర్డ్ శాంక్చురీ. ఇది ఉప్పల్పాడు గ్రామంలోనే ఉంది. చూడండి, ఫ్రెండ్స్ ఇక్కడ వలస వచ్చే పక్షుల్లో మెయిన్గా ఇక్కడ బోర్డులు పెట్టేశారు. వాటి చరిత్ర మొత్తం ఉంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏంటి వాటి సైజు అన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. వాటిని చూసి మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న క్యాంటీన్ కూడా ఉంది. మీకు స్నాక్స్, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ.
ఇక్కడ కూడా ఒక షెల్టర్ ఉంది. ఇప్పుడు మనం పైకి ఎక్కి బర్డ్ వాచింగ్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది వాచ్ టవర్. ఇక్కడ నుంచి మనం బర్డ్స్ వాచ్ చేయొచ్చు. మొత్తం విజిబిలిటీ బాగుంది, చుట్టూ మొత్తం కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి చూడండి, ఇవే పక్షులు. వాటికి టెంపరీగా కూర్చోటానికి కూడా ఏర్పాటు చేశారు. చెట్ల మీద కూడా చాలా పక్షులు ఉన్నాయి చూడండి. ఇవన్నీ విదేశాల నుంచి వచ్చిన పక్షులు, ఇక్కడివి కాదు. ఈ ఏరియా మొత్తం ప్రస్తుతం డెవలప్ చేస్తున్నారు. ఇంతకుముందు మనకు కొల్లేటి సరస్సులో మనం కొల్లేటి కొంగల గురించి విన్నాం. ఇప్పుడు అక్కడ తగ్గిపోయింది, ఎందుకంటే అక్కడ పర్యావరణ కాలుష్యం వల్ల అక్కడికి వెళ్ళటం లేదు. దాదాపు పక్షులన్నీ ఇక్కడికి చేరుకుంటున్నాయి. దాదాపు 7000 రకాల పక్షులు వస్తున్నాయని చెప్తున్నారు. కిందకు వెళ్ళి పరిసరాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వలస వచ్చే పక్షుల్లో ముఖ్యంగా ఓపెన్ బిల్ స్టాక్స్, పెయింటెడ్ స్టాక్స్, పెలికాన్స్, వైట్ ఐబీస్ మొదలైనవి ఎక్కువగా వస్తుంటాయి. ఇవి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉప్పల్పాడుకు వచ్చి గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతాయి. మెయిన్గా ఇవి అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఇక్కడ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిన్నపిల్లల కోసం ఉయ్యాలలు కూడా ఉన్నాయి. కూర్చోవడానికి ఇక్కడ వసతిగా షెల్టర్ లాగా ఏర్పాటు చేశారు. బెంచెస్ ఉన్నాయి, కూర్చొని మన పలహారాలు అవి తినడానికి కూడా బాగుంది ప్లేస్. టైం పాస్ చేయడానికి బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, వీకెండ్స్లో ఫ్యామిలీస్తో పిల్లలతో రావడానికి చాలా మంచి ప్రదేశము. పిల్లలు ఆడుకోవటానికి కూడా వసతి ఉంది. పిల్లలు చూసి ఇక్కడ ఆనందిస్తారు. రకరకాల పక్షులు, వాళ్ళ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. వీటి వల్ల ఏ జాతి పక్షులు ఉన్నాయి ఏంటని మనం జూ దాకా వెళ్ళి చూడక్కర్లేదు. మన గుంటూరు పరిసర ప్రాంతంలోనే దగ్గరలోనే ఉంది. Thanks for watching my video. Friends, if you like my videos, please subscribe my channel Biker Ageless.